కళ్ళు బాగా తాగేది, నేను బాప్టిస్టులు తీసుకున్న కూడా బాగా తాగేది కళ్ళు. ఇక్కడికి వచ్చిన, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి పోయి 2 రోజులు ఉంటే వచ్చిన, అక్కడ కళ్ళుకు పోనిస్తలేదు, మళ్ళా బంద్ అయిపోయింది, తాగుడు లేదు ఇప్పుడు కళ్ళు. ఎంతకాలం నుంచి అలవాటు ఉండేది? చిన్నప్పుడు సంది, చిన్నప్పటి నుంచి కుటుంబం కూడా ఇడాకులు అయిపోయింది తాగుడు వల్ల. తాగుడు వల్ల ఇడాకులు అయిపోయింది. పిల్లల ముఖం నాకు లేదు, నా ముఖం పిల్లలకు లేదు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ముద్దుగాల 2 రోజులు ఉండిపోయినా, మళ్ళీ ఇప్పుడు వచ్చి 7 రోజులు అవుతుంది. అప్పుడు ఇంటికి వెళ్ళగా ఇక తాగలే, తాగలేదు, తాగబుద్ధి అయితలేదు నాకు, తాగట్లు అనిపించట్లేదు, అనిపిస్తలేదు. పూర్తిగా మారిపోయావు ఇప్పుడు? పూర్తిగా మారిపోయాను. పొద్దున్న లేస్తే ముఖం కడుక్కన్న మోదాలే కళ్ళు మీద ఉండేటవన్నీ ఉండేవాడు. ఇప్పుడు కళ్ళు చూడలే, బో బుద్ధి అయితలేదు అసలు. ఇప్పుడు ఎవరు నిన్ను మార్చింది ఇక్కడ? దేవుడు. ఏ దేవుడు? ఏసై. గట్టిగా చెప్పడు. పొద్దున్న లేస్తే ఏం తాగేవాడు అంటండి? కుటుంబం కూడా విడాకులు అయిపోయి. నిజమే కదమ్మ, త్రాగుబోతు భర్తని ఏ భార్య భరించలేదు. పిల్లలకు కూడా అవమానమే ఉంటుంది. కానీ ఆ బంధకం నుంచి ఉపవాస ప్రార్థనలకు అడుగు పెట్టాడండి. ఎవరు విడిపించారు ఈయనని? గట్టికి చెప్పండి ఆ పేరు. ఈరోజు లైఫ్ చేంజ్ అయిపోయింది. పొద్దున్న లేచి మరి కళ్ళు తాగట్లేస్తే కళ్ళు మీద పడేది, నీళ్లు తాగినట్టు తాగేది కళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కళ్ళు చూడలేబుద్ధి అయితే. పొద్దున్న లేచి ఏం తాగుతున్నావు మరి? ఇప్పుడు చాయ్. చాయ్ తాగుతున్నావా? అప్పుడు కళ్ళు తాగేవాడు. అప్పుడు కళ్ళు తాగి. ఇప్పుడు టీ తాగుతున్నావు. ఇప్పుడు టీ తాగు. అప్పుడు బాటిల్ పట్టుకునేవాడివి, ఇప్పుడు బైబిల్ పట్టుకుంటున్నావు. గట్టిగా చెప్పకూడదాం. ఒక పాపిని చూడండి, భార్య విడిచిపెట్టిన, బిడ్డలు విడిచిపెట్టిన ఏసయ్య విడిచిపెట్టలేదు. అంత ప్రేమ, ఏసయ్య ప్రేమ. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఈయన యొక్క వేదన భరించలేక. పిల్లలు మా తండ్రి వద్దన్నారు, కానీ ఏసు నువ్వెంత పాపమైనా నాకు కావాలన్నాడు. అది ఏసయ్య ప్రేమ. ఎంత ప్రేమ అండి ఏసయ్యది. అవునా కదా? అందరు చెప్పండి, మన దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. అందరు చెప్పాలా? ప్రేమకి రూపం ఎక్కడుంది? అందుకే ఒక బాటిల్ పట్టుకొని విచ్చలు విడిగా బ్రతుకును పాడు చేసుకుంటున్న వ్యక్తిని బెల్లంపల్లికి ఉపవాస ప్రార్థనలకి నడిపించి అతని బ్రతుకుని మార్చి మారని మధురంగా చేసింది ఏసయ్యనే. దేవునికే మహిమ. స్నేహితులు అంతా దూరం అయిపోయారు, వినేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు. అరే ఏంద్రా అలా భయపడు చల్. అరే మనం అందరం ఒక్కటిగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు. ఇలాంటి బతికితే భూమికి బారరా ఆంటీ. ఎండపోయినా మా ఇంటిని వస్తాను. జూన్ 30 నుంచి ఆగస్టు 18 తారీఖు జరుగుతున్న 50 దినాల ఉపవాస ప్రార్థనలలో ఆత్మ బలముతో ప్రభువైన యేసుక్రీస్తు కదులుతున్నాడు. నువ్వు కూడా ప్రార్థనకి రా, ప్రార్థనలో పాల్గొని. ప్రార్థన అంటే ఏంటో ప్రభు నేర్పబోతున్నాడు. ప్రార్థనలో ఉన్న విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా నీ శత్రువును తొక్కబోతున్నాడు ఆయన. అందుకే ఇది నీకు పిలుపు 50 దినాలకి.
నువ్వు సిద్ధపడు, నీ తోటి వారిని సిద్ధపరచు, నీ బంధువులు సిద్ధపరచు, నీ స్నేహితులు సిద్ధపరచు, నీ చుట్టుపక్కల వారిని సిద్ధపరచు. 50 దినాలు యుద్ధ భూమిలో విజయం పొందబోతున్నాం. ఆమేన్. 50 దినాలు కూడా శత్రువుని మొదటిగానే బలవంతుని మేము బంధిస్తున్నాం. అపవాది రాజ్యాలు 50 దినములు కుప్ప కూలిపోవును కాకా.